ఏపీలో సినిమా టికెట్ పంచాయతీకి తెరపడనుంది. కొంతకాలంగా నెలకొన్న రేట్ల వివాదానికి సీఎం జగన్ చెక్ పెట్టనున్నారు. సినిమా హాళ్ల టికెట్ రేట్లు నిర్ణయిస్తూ గతంలో విడుదల చేసిన జీవో 35 తో వివాదం మొదలైంది. ఆ తర్వాత థియేటర్ యజమానులు కోర్టుకు వెళ్ళటం, ప్రభుత్వం కొత్తగా కమిటీని కూడా నియమించింది. ఓవైపు కమిటీ చర్చలు జరుగుతుండగా ప్రభుత్వం కొంతమంది సినీ ప్రముఖులతోనూ చర్చలు జరిపింది. మొత్తంగా ఫిబ్రవరి 17న కమిటీ చివరి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రేట్లు, థియేటర్ల కేటగిరీ, 5 షోలు వంటి అంశాలపై దాదాపు నిర్ణయం తీసుకున్నారు. డ్రాఫ్ట్ నివేదికను సీఎం జగన్కు పంపింది కమిటీ. కమిటీ నివేదికపై తుది నిర్ణయం తీసుకోనున్నారు సీఎం. తాజాగా ఇచ్చిన నివేదిక ప్రకారం రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కమిటీ. పంచాయతీలు, నగర పంచాయతీలను ఒకే కేటగిరీగా తీసుకొస్తున్నట్లు సమాచారం. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లుగా మొత్తం 3 కేటగిరీలో నాన్ ఏసీ, ఎయిర్ కూల్, ఏసీ థియేటర్లుగా రేట్లు నిర్ధారించారు. కనిష్ట ధర నాన్ ఏసీ థియేటర్లలో 40 రూపాయలు, ఏసీ థియేటర్లలో 70 రూపాయలుగా నిర్ధారించినట్లు తెలిసింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఏసీ మల్టీప్లెక్స్లకు సైతం ప్రత్యేక ధరలను సూచించినట్లు తెలుస్తోంది. ఇక చిన్న సినిమాలకు 5 షోకు అనుమతి, 75 కోట్ల రూపాయల బడ్జెట్ దాటిన సినిమాలకు రేట్లు పెంచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిసింది. తుది మార్పులు చేర్పుల కోసం సీఎంకు చేరింది నివేదిక. సీఎం ఆమోదిస్తే సోమ లేదా మంగళవారాల్లో జీవో జారీ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ నెల 25 నుంచి భీమ్లా నాయక్తో పాటు మరిన్ని పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈలోగానే జీవో ఇచ్చేలా ప్రభుత్వం ముందుకెళ్తున్నట్లు తెలిసింది.